దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మరి ఒకసారి మీకు స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. మరి వినామమునకు ముందుగా మనం న్యాయాధిపతులు 1-2 అధ్యాయాల గురించి తెలుసుకుని ఉన్నాం. మరిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే, ఇజ్రాయేలు ప్రజలు దుష్కార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి అని వాక్యం ఉన్నది బిడ్డలారా. బాలు దేవతలను పూజించిరి, తమ ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన పితరుల దేవుడు యావేడు విడరారిడి చుట్టుపక్కలున్న అన్య జాత దైవములను వాళ్ళు కొలిచిరి అని వాక్యం రాయబడి ఉంది. అనగా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అప్పుడు వరకు వారిని నడిపించిన యావేను మర్చిపోయి కానాను ప్రదేశంలో కననీయులు ఆరాధిస్తూ ఉన్న ఆ దేవతలను, మరి చుట్టుపక్కల ఉన్న ఆ అన్య దేవతలను ఆరాధించడం, వారి సంప్రదాయాలను పాటించడం, యావేకు విరుద్ధమైన కార్యములు చేస్తూ ఉన్నారని చెప్పి న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకున్నట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది. ఈ విధంగా న్యాయాధిపతుల గ్రంథం 3, 4, 5, 6 వచనాలు ఈ విధంగా చదువుకున్నట్లయితే, అక్కడ యెహోవా యావే వారిని యుద్ధమునకు సిద్ధము చేయడం, వారి విరుద్ధంగా జీవించడం, మళ్ళీ తిరిగి వారిని బలపరచడం, ఈ విధంగా అనేక కార్యములు మనం మరి ఈ 3, 4, 5, 6 అధ్యాయాలలో చదువుకుంటూ ఉన్నాం. మరి తిరిగి మరి 7వ అధ్యాయమునకు వచ్చేసరికి గిదియోను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అక్కడ ప్రభువు ఆ న్యాయాధిపతి ద్వారా ఏం చేస్తూ ఉన్నాడు, వారిని తిరిగి సిద్ధమునకు మరి తయారు చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఆ ప్రజలను ఎన్నుకోవడానికి వారిని నీటి వద్దకు కొనిపోమంటూ ఉన్నాడు. నీటి వద్ద కొనుపోబడిన తర్వాత మరి కుక్కల వలె తాగిన వారిని, మరి మోకరించి నీరు తాగిన వారిని వేరుపరుస్తున్నాడు బిడ్డలారా. ఆ విధంగా వారిని ఎన్నుకొని యుద్ధమునకు సిద్ధపరిచి వారి జీవితంలో విజయాన్ని చేకూర్చడం మనం ప్రత్యేక విధంగా న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే అక్కడ అర్థమవుతుంది. అనగా ఈ న్యాయాధిపతులలో కూడా చిన్న న్యాయాధిపతులు, పెద్ద న్యాయాధిపతులు, ఈ విధంగా దేవుడు ఆ న్యాయాధిపతులను విభజించి వారిని, అనగా ఇజ్రాయేల్ ప్రజలను పాలిస్తూ వారిని ముందుకు నడిపించి ఆ కానాను ప్రదేశంలో వారికి ఒక బలాన్ని, విజయాన్ని, శక్తిని ఇవ్వడం మనం చదువుకుంటూ ఉన్నాం బిడ్డలారా. ఈ విధంగా 10, 11, 12 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ మనకు చాలా స్పష్టం చేయబడుతుంది. మరి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే శాంసోను గురించి అక్కడ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నట్లయితే, నీవు గర్భవతివై బిడ్డను కందువు అని, ఆ శిశువు తల జుట్టు కత్తిరింపరాదు అని చెప్పి వాక్యం రాయబడి ఉంది. అనగా శాంసోను యొక్క జుట్టులో మరి గొప్ప శక్తిని దేవుడు ఉంచుతున్నాడు. ఉంచడం మాత్రమే కాదు, దాన్ని కత్తిరించవద్దు అని చెబుతూ ఉన్నాడు. ఆయన ఒకవేళ అది కత్తిరించినట్లయితే ఆయన ఆ శక్తిని కోల్పోతాడు అని చెప్పి వాక్యముల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ప్రభువు ప్రసాదించిన అనేక శక్తుల ద్వారా, అనేక మహిమల ద్వారా ఆ ఇజ్రాయేల్ ప్రజలు, బిడ్డలు, న్యాయాధిపతులు విజయము చేకూర్చుకుంటున్నారు బిడ్డలారా. మరి చివరకు న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే, ఇజ్రాయేల్ ప్రజలు మరి పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలు వారు చేస్తున్న దుష్కార్యములకు గాను మరి యావేకు కోపము తెప్పించారు కాబట్టి వారి హృదయంలో పశ్చాత్తాప హృదయం ప్రారంభమవుతుంది బిడ్డలారా. మరి దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న దివ్యవాణి వీక్షిస్తున్న ప్రజలారా, న్యాయాధిపతుల గ్రంథం అంతా ఇక్కడ ఒకసారి తిరిగేసినట్లయితే మరి కానాను ప్రదేశంలో ఇజ్రాయేల్ ప్రజలు స్థిరపడిన విషయాన్ని, స్థిరపడిన తర్వాత అక్కడ ఉన్న అన్య దేవతలు వారు ఆరాధించిన విషయాన్ని, ఆరాధించడగా వారు యావేకు కోపం తెప్పించిన విధానాన్ని, మరి ఆ కోపము ద్వారా దేవుని యొక్క శిక్షకు గురవుతున్న విషయాన్ని, మరి ఆ సమయంలో దేవుడు వారికి కనువిప్పు కలిగించి చివరకు విజయం ప్రసాదిస్తున్న జీవితాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి మన నిజ జీవితంలో కూడా మరి అనేక కుటుంబాలు కావచ్చు, అనేక వ్యక్తులు కావచ్చు, అనేక ప్రదేశాల్లో స్థిరపడుతూ ఉంటాం బిడ్డలారా, నివసిస్తూ ఉంటాం. మరి ఈనాటి సమాజంలో చూసుకున్నట్లయితే పల్లెటూర్ల నుండి వెళ్ళి సిటీలలో స్థిరపడుతున్న వారిని చూస్తూ ఉన్నాం, సిటీల నుండి ఇంకొక దేశంలో స్థిరపడుతున్న వాళ్ళని చూస్తూ ఉంటాం.
మరి నువ్వు ఎక్కడ స్థిరపడినా మరి నీ యొక్క జన్మనిచ్చిన ఆ తల్లిని మర్చిపోతూ ఉన్నావా? నీకు జన్మనిచ్చిన ఆ యొక్క స్థలముల యొక్క సాంప్రదాయాలు మర్చిపోతూ ఉన్నావా? నిన్ను నడిపించిన దేవుని మర్చిపోతూ ఉన్నావా అని ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజమే, పల్లెటూరులో జీవిస్తూ ఉండగా ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉండవచ్చు, తల్లిదండ్రులు గౌరవిస్తూ ఉండవచ్చు, చుట్టుపక్కల వాళ్ళందరితో నువ్వు మరి అందరు కలిసి మరి తిరుగుతూ ఉండవచ్చు, మాట్లాడుతూ ఉండవచ్చు, ప్రేమ ఆప్యాయత అనురాగాలు మరి పంచుతూ ఉండవచ్చు బిడ్డలారా. కానీ ఒక్కసారి అనే వేరే ప్రదేశానికి వెళ్ళేసరికి దేవుని మర్చిపోతూ ఉంటాం. అక్కడ ఉన్న ప్రజలతో తిరగక నీ యొక్క సంపాదన మీద, నీ యొక్క వ్యక్తిగత అవసరాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి మరి నీ జీవితాన్ని దేవునికి ఇవ్వకుండగా మరి పనికి కానీ సమయానికి కానీ ఇస్తూ ఉండవచ్చు బిడ్డలారా. దేవుడు గుర్తు చేస్తున్నాడు న్యాయపతుల జీవితం ద్వారా, కానాను ప్రదేశంలో స్థిరపడిన ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు మరి ఇది గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము దేవుని అవిధేయత చూపించక, మనల్ని సృష్టించిన దేవుని మరవక, మనల్ని కాపాడుతున్న దేవుని మరవక, మన జీవితంలో గొప్ప కార్యములు చేసిన దేవుని మరవక, ఆ దేవుని యెహోవాను యావేను మాత్రమే ఆరాధించాలి అని, ఆ యావేను మాత్రమే ఆరాధించినట్లయితే ఆయన మన జీవితంలో విజయము చేకూరుస్తాడని ఆనాడు మరి న్యాయాధిపతుల ద్వారా దేవుడు కానాను ప్రదేశంలో ఇజ్రాయేల్ ప్రజలను రక్షించిన విధంగా, ప్రతి సమయంలో విజయము ప్రసాదించిన విధంగా, నీవు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ చోటకు వెళ్ళినా ఆ ప్రభువు మీద నమ్మి ఆధారపడి జీవించినట్లయితే నీ జీవితంలో కూడా ప్రభువు విజయము చేకూరుస్తాడని చెప్పి వాక్యముల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కనుక 118వ కీర్తన 8వ వచనము ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు, నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు అని వాక్యం ఉంది బిడ్డలారా. నిజమే, ప్రభువుని ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రదేశములో ఉన్నా, ఏ వ్యక్తి దగ్గరకు వెళ్ళినా ప్రభువును నమ్మి ప్రభు మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొత్త అలవాట్లు, కొత్త రుచులు, కొత్త ఆలోచనలు, అన్ని కొత్తవి ప్రభువునే మర్చిపోయి, నీకు జన్మనిచ్చే తల్లిదండ్రులు మర్చిపోయి, నీ సహోదరులు మర్చిపోయి, నీ బంధువులు మర్చిపోయి, అన్ని విడిచిపెట్టక ప్రభు యొక్క ప్రేమ వారిలో చూపించాలి. ప్రభు పట్ల అపారమైన కృప మరి నీపై ఉండాలి అని అంటే మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి వారిని తెలుసుకొని పశ్చాత్తాపడి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనము కూడా మన జీవితమును గురించి తెలుసుకొని ప్రభువు చేసిన గొప్ప కార్యను బట్టి ప్రభువుని మహిమపరుస్తూ, ప్రభువుని గణపరుస్తూ, ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువు చేసిన ఘన కార్యమును బట్టి ఇతరులకు ప్రకటిస్తూ దేవుని మహిమపరిచినాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను తిరిగి ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను కూడా ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తాడని వాక్యముల ద్వారా తెలుసుకున్నట్లుగా మనం ప్రత్యేక విధంగా మరి జీవించుదాం, మన జీవితంలో నడుస్తాం బిడ్డలారా. కనుక దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మరి ఇవన్నీ కూడా మన నిజ జీవితంలో మరి జరగాలి అనంటే అనేక ప్రదేశాల్లో స్థిరపడుతున్న వారి కోసం ప్రత్యేక విధంగా ఈరోజు ప్రార్థన చేద్దాం. మరి ఈ రోజుల్లో పల్లెటూరులో ఎవరు జీవించడం లేదు, సిటీలకై వెళ్తూ ఉన్నారు, ఉద్యోగాలకై వెళ్తూ ఉన్నారు, వేరే ప్రదేశాలకై వెళ్తూ ఉన్నారు, వేరే దేశాలకు వెళ్తూ ఉన్నారు, అనేక చోట్లలో స్థిరపడుతున్నారు బిడ్డలారా. అటువంటి బిడ్డల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. కానాను ప్రదేశంలో స్థిరపడిన ఇజ్రాయేలు ప్రజలను దేవుడు దీవించినట్లుగా మరి అనేక ప్రదేశాల్లో మరి స్థిరపడుతున్న బిడ్డలను కూడా ప్రభు దీవించినట్లుగా ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ప్రభువుకు మొరపెట్టుకుందాం, ఆశీర్వదించమని అడుగుదాం. పరలోకమందున మా పరిశుద్ధ తండ్రి, నీవు వాగ్దానం చేసినట్లుగా ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రదేశం నుండి కానాను ప్రదేశానికి చేర్చి ఉన్నావు ప్రభువా. కానాను ప్రదేశంలో కూడా వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్న సమయంలో, యుద్ధం చేయవలసిన సమయంలో నీవే స్వయముగా ఉండి పోరాడి విజయము చేకూర్చావు ప్రభువా. ఆ విధంగా కానాను ప్రదేశంలో ఇజ్రాయేలు ప్రజలు స్థిరపడగలుగుతున్నారు ప్రభువా. స్థిరపడిన ఆ ఇజ్రాయేలు ప్రజల జీవితంలో కూడా నీవు గొప్ప ఆశ్చర్యకార్యములు చేశావు. వారు నీకు దూరమైనను ప్రభువ వారిని క్షమించి దగ్గర చేసుకొని వారికి మిక్కుటమైన ప్రేమను చూపించిన ప్రభువ. నిజమే, ఈ ప్రపంచంలో
మరి పల్లెటూళ్ళను వదిలిపెట్టి, గ్రామములు వదిలిపెట్టి, అనేక పట్టణాల్లో, అనేక దేశాల్లో, అనేక చోట్ల స్థిరపడుతున్న వాళ్ళందరి కోసం దివ్యవాణి వీక్షిస్తున్న మేము అందరం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. స్థిరపడిన ప్రతి బిడ్డ కూడా నిన్ను మరవక, నిన్ను విడవక ప్రభువా. నీపై ఆధారపడి, నీపై నమ్మకము ఉంచి ప్రభువ వారి జీవితం కొనసాగాలి ప్రభువ. వాళ్ళ తల్లిదండ్రులు విడనాడక ప్రభువ, వాళ్ళ స్నేహితులను విడనాడక ప్రభువ, వాళ్ళ బంధువులను విడనాడక ప్రభువ. ఎల్లప్పుడూ ప్రేమ, అనురాగ, ఆప్యాయతలో కొనసాగు బిడ్డలుగా ఆశీర్వదించుము. డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వక ప్రభువ, సమయానికి ప్రాముఖ్యత ఇవ్వక ప్రభువ. నీవు ఆది ఎందు చేసిన ఆశ్చర్య కార్యములు గుర్తు తెచ్చుకొని నేను మహిమపరిచే బిడ్డలుగా వాళ్ళని ఆశీర్వదించమని, మహిమ కార్యము జరిపించమని ప్రభువా. అనేక ప్రదేశాల్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా నీ దూతల చేత నడిపించబడాలి. నీ పునీతుల ప్రార్థన సహాయమున ప్రభువా వారిని కృపలకు పాత్రులవ్వాలని ఆశపడుతూ ఉన్నా. వాళ్ళందరినీ నీ దూతల చేత మరి కావలిగా ఉంచమని అడుగుతున్నాను. వాళ్ళందరినీ కూడా నీ కృపల చేత భద్రపరచమని అడుగుతున్నాను. వాళ్ళందరికీ శక్తి కావాలి ప్రభువా. ఇజ్రాయేల్ ప్రజలకు కానాను ప్రదేశంలో శక్తినిచ్చినట్లుగా వేరే ప్రదేశాల్లో జీవిస్తున్న ప్రతి బిడ్డకు నీ శక్తిని, అనుగ్రహాలు, మహిమ చూపించమని నా చెరైడును ఏసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏలిన వారు మీతోనుందురుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదా ఆశీర్వదించి, దీవించి, కాచి కాపాడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.